మీరు మనస్ఫూర్తిగా అమ్మో మీ గోర్లు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి కాబట్టి కొట్టారు అన్న. ఇప్పుడు ఆ విజిల్ వేస్తే ఎందుకు సత్యాన్ని పిలిచారు చెప్పు ఫస్ట్. అర్జునేడు అన్న ఎందుకు చెప్పు, తెలియాలి. ఏమో భయ్యా, మీకున్నంత సైకాలజీ మాకు ఏడుంటే చెప్పు. మేము నార్మల్ బయాలజీ క్యాండిడేట్. నువ్వు వచ్చావు, లేదు నేను రాలేదు, లేదు నువ్వు వచ్చావు నువ్వు రాడని నేను చూసాను. అత్తారింటికి దారేది, నాకు వేలు బాగాలేదే. సరే ఏ నార్మల్ చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ గోంగూర పులావ్, చికెన్ చికెన్ పకోడి, చికెన్ పకోడి పాడైపోయిన చికెన్, చికెన్ అన్ని కలిపి అత్తారు కోడి తొక్కలు దారేది దారేది అని నవ్వయ్యా నవ్వేంట. అదే వీడి కిటికీలు ఉన్నాయా వీడికా? ఉన్నాయన్నీ బాబు. కాదు నీకు ఆకేం రా మామూలు, ఆడు కిటికీ పెట్టడం మనకి డేంజర్. ఆడు ఇదిలిచుకో ఇలా అన్నాడు అనుకో నీకు అదేసి ఇదేసి ఏది పడితే అది మొత్తం అన్ని వేసి ఒకటే. చాలా ఎక్కువ ఈ సొంత అత్తారింటికి దారి. పక్కన చేసేటప్పుడు మనకు చేస్తారని భయం ఉండాలి, చూసుకో మరి. ఒకవేళ ఇద్దరు హెల్ప్ చేయొచ్చు అంటే ఇద్దరు హెల్ప్ చేస్తారన్నా? వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు. ఇక నేను చేయాలి చేద్దాం కానీ స్ట్రెంగ్త్ యువర్ బ్రెయిన్. ఓకే వాడు వచ్చేసి నేను ఉన్నాను. లేదు నేను తన ముందే నేను అడిగాను కదా, నేను నాకు నచ్చిన వాళ్ళు నేను అడుగుతాను. అది ముందు చెప్పుకో మరి. నేను తన ముందే కదా ఏమంటున్నాను. నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేయి. ఎవరు గొడవలు వద్దు మనకి. నేను గొడవలు ఏంది, నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను కంటెంటర్ వారికి తను చెప్పింది క్లియర్ చేసింది. కంటెంటర్ వారికి గొడవలు వద్దు. నువ్వు మందితో కూడా గొడవలు పెట్టుకుంటావు. మంచితోనా? మంది మంది యూ ఫైట్ విత్ ఎవ్రీ వన్. వై ఇస్ ఇట్ రిక్వైర్డ్? నువ్వు కెప్టెన్సీ కంటెంటరా? చేతి కంటెంటర్ మీద చేయదు. ఇప్పుడు చేయాల్సి వచ్చింది. సున్నితమైన చేతుల్ని సున్నితంగా హ్యాండిల్ చేయరా, హార్ష్ గా బిహేవ్ చేస్తాను. ఎప్పుడు అనలేదు ఇవ్వాలంది. నేను ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు వద్దంటానా? నాకు ఇట్లా ఇట్లా అంటే నొప్పి వస్తుంది. నా దగ్గరికి రాకుండా ఇదే అయ్యే వద్దని ఆగు. వద్దు అరే ఓ అరే అన్ని నీకు ఇట్లా బుద్ధులు ఉన్నాయరే నీకు. ఏమన్నా అరే శ్రీహాన్ కాదు రారా ఏంటి కాదు పాపం వీళ్ళు పిల్ల వీళ్ళ బదిరిస్తుంది పాపం చిన్నపిల్ల. ఏ నాటి అని పళ్ళు అని కొడితే రెండు రోజులు ఊరికి నాటి అన్న చెయ్యంత రఫ్గా ఉంటే తెలుసా? రఫ్గా ఉంటే రఫ్ ఫైట్ అయింది అరా నీకు. మీ ఆవిడకి ఇప్పటి వరకు ఒకసారి కూడా భయపడింది? ఎన్ని మంత్స్ అయింది? 7 మంత్స్. అవి ఫైట్ అయినా కూడా అమ్మ చాలా తెలియదు. ఫైట్ అయితే చిన్న చిన్నవి అలకలు అవి అవుతాయి, లేకుండా ఉంటాయి. అలకలే స్టార్టింగ్ బాగుంటాయి, తర్వాత ఆ లుకులు అవుతాయి అవి. అవ్వలే కాదు. ఏమి ఆవిడ ఎందుకు అంత తెలివి? అలుగుతారా మాట్లాడరా?
అంటే ఇప్పుడు అంటే నేను తొందరగా కాంప్రమైజ్ అయిపోతాను, పాపం ఆడవాళ్ళు కదా. అరే ఇప్పుడు నాకు రాని తోడు ఇచ్చావు అనుకో, వీడు తొందరగా కాంప్రమైజ్ అవుతాడు అంటే అన్న ఇలా అంటున్నాడు. మళ్ళీ ఆడేవాళ్ళు కదా, ఆడేవాళ్ళు కదా అన్నాడు. ఎలాంటి వాళ్ళ ఇలా వింటున్నాడు, ఇలా చూస్తున్నాను నిన్ను త్వరగా కదన్న పాపం. అదంతా బోల్డ్ పని, అదంతా ఎట్లా కాంప్రమైజ్ అవుతావు నువ్వు అబ్బాయి? జనరల్ గా అవుతుంది ఇక్కడ, అవును ఇక్కడ కాదు ఎక్కడైనా అవుతాను కాంప్రమైజ్. వర్క్ విషయంలో సరే, ఇంట్లో విషయంలో కాంప్రమైజ్ అవుతా, బయటకు వచ్చినప్పుడే అవును. ఇప్పుడు ఇది వర్క్ కాదా మనకి? వర్క్ కాదా ఇది? వర్క్ ఎందుకు అవుతుంది? వనభోజనాలకు వచ్చాయండి కార్తీక మాసం. అలాగే అనుకో, ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ప్రీ వనభోజనం. ఇది ప్రీ వనభోజనం, అలాగే పోస్ట్ వనభోజనం. ఇప్పుడు డిసెంబర్ 17 తర్వాత దానికి ఎందుకు నామినేషన్ లో ఉన్నాడు అనగానే పోస్ట్ వనభోజనం స్టార్ట్. ఇక పచ్చికయ సాలా ఇప్పుడు మొదలెడ, ఎవడు రెడీగా ఆక్కడుకుంటూ డీలు పోసి అమ్మాయిడు అన్నం పెట్టేటట్టు. చిచ్చి గేమింగ్ అప్పుడే స్టార్ట్ చేయను, కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోవాలా చెప్పరా వాళ్ళు? వాళ్ళు స్టార్ట్ చేస్తారు అంతే కదా. ఇప్పుడు ప్రభావం ఏమైపోయిందంటే అది వద్దులే మిమిక్రీ వద్దు, కానీ మిమిక్రీ వద్దురా. ఓ రెండు యాపిల్లు, ఓ రెండు ఆరెంజ్లు ఇక్కడ పెట్టేస్తాను. రెండు యాపిల్ తిన్నాను వద్దు, తిన్నామని అన్నారా? తిన్నాను ఆవిడేదో సొంత డబ్బులు తీసుకున్నాయి, రెండు అయిపోయినాయి వంట. ఆవిడ అందారాగా ఏమంటదో ఎందు వ్యాపారం బయట పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ ఎందుకు అనుకోవడం? అంటే నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ నెగిటివ్ అన్నావు అనమాట. బిగ్ బాస్ నెగిటివ్ కాదు, నాకు నాకు పాజిటివ్ జరిగితే అంటే చాలా ఎక్కడో కొట్టేస్తుంది, నాకు జరగదు చచ్చిన పాజిటివ్. దాన్ని నెగిటివ్ అంటారు? జరగట్లేదు కాబట్టి ఓకే జరగదు. ఇవన్నీ వద్దు, నువ్వు నెగిటివ్ కొంచెం కావాలని కదా వీడు ఉన్నాడని ఉంటుంది. కొంచెం ముందు రా, దిస్ ఇస్ మై స్ట్రాటజీ. ఓకే కొంచెం ముందు రా, వీడు అంటుంది అదే చెప్పన్నా. ఆ స్ట్రాటజీని తొందరగా వెళ్ళిపోతే నేను గేమ్ స్టార్ట్ చేస్తా అంటే నన్ను వెళ్ళిపోమచ్చు. నిన్ను నేను అనలేదు సత్య, ఆల్రెడీ తెలుసు. సరసం రామ్ సినిమా ఏమన్నా సాంగ్ చేసి నెక్స్ట్ టైం చంటన్ ఎలాగో ఉన్నాడు. పోలే అన్న చెప్పన, వాడు ఎందుకు పిలిచావు చెప్పన్నా. విజిల్ ఏమన్నా తర్వాత చెప్పలేమన్నాడు చెప్పాను, తర్వాత ఏం చెప్పాను నువ్వు. ఎవరు ఫోన్లో? ఎవరు? మా అమ్మ. అమ్మ అంటే? అమ్మ కాదు, గీత. గీత అదే. ఎవరి? మా అమ్మ. అమ్మ 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 అమ్మని గీత అని పిలవడం, నాన్న ప్రసాద్ అని పిలవడం నాకు అలవాటు. గీత ఎవరు అని చెప్పిన తర్వాత కదా అనుకులయ్య అన్నాను. అన్నాను నార్మల్ అది దాని చేతులు అనుకున్నావు, ఏమనుకున్నావు చెరుకులు అనుకుంటున్నావు? ఆ పిల్లలు కూడా నువ్వే చెప్పేస్తున్నావు. ఎవడో ఫీల్ అవుతాడని ఎవడో ఓటేసినప్పుడు లేదు, కానీ ఆ పిల్ల ఏం ఫీల్ అవుతుంది నేను చెప్తే వచ్చిందిరా. ఎవడు ఫీల్ అవుతాడు? ఎవడు ఓటేశాడు? నాకు వేసారు నామినేషన్. ఎవరు వేసారు? నేను కూడా. అతను అలా అనుకున్నాడు అనుకోని ఓటేసాను. మీరు ఉన్నారా నామినేషన్ లో? మరి నేను లెక్కట్లేదు అప్పుడే, 9 రాలే. నన్ను వచ్చి బాలాజీ అడుగుతున్నాడు రేవంత్ నామినేషన్ ఉన్నాయి సార్ అంటే, అబ్బా నేను లేకుండా నామినేషన్ ఎప్పుడైంది అన్న. వసంతి ఉందా? ఆ ఉంది, వసంతి కూడా ఉంది నామినేషన్. ఇనాయా ఎల్తి అందరం ఉండే సార్. ఆరోహి నేహా ఆరోహి అయిపోయింది. నేహా ఇంకొక లెవెల్ ఆరోహి ఉంది బ్రో, ఉంది అదిరెడ్డి 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 లేలే ఆయన అదిరెడ్డి గారు ఒకటే ఉంది. అదిరెడ్డి రెండు మధ్యాహ్నం భోజనం చేయలేదు ప్రశాంతంగా.
మీరు మీ మైక్ని సరిగ్గా ధరించండి. సార్ మీరు బెడ్షీట్ ఓవర్లాప్ చేస్తారు. ఒక మైక్ ఓకే, ఇంకో మైక్ చేయొద్దు. ఇగో పడుకున్నప్పుడు కిందకి పైకి నువ్వు అని లుక్ ఇచ్చావు అనుకో, దాన్ని ఎవడేం చేయలేడు. చూసావు కాబట్టి చెప్పాను. ఇప్పుడు నువ్వు బ్లాంకెట్ రెండు మైకులు కప్పేసి ఒక మైక్ కప్పాలి కాబట్టి మళ్ళీ విజయం ఏమంటే ఇస్తాడు. ఇక్కడ ఎందుకు సత్యాన్ని పిలిచాము, ఆ టాపిక్ చెప్పు. సత్యతో నవ్వు వచ్చేస్తుంది అన్న. వస్తుంది వస్తుంది. పడ్డా బాబు మంచి నడుమురా. నాదా నీ నడుము చూడాలనే అతను ఇందాక నుంచి చూడు ఎక్కడ కూర్చున్నాను. ఒక్కసారి కొంచెం చూపించు. నడుమే మాయా. స్విమ్మింగ్ పూల్ లో దిగుతుంటాడు కదా అప్పుడప్పుడు చూడలే కదా. ఓహో నువ్వు చూసావు కదా సన్నప్పుడు. ఓకే నేను రకరకాలు చూశాను మేడం. ఇప్పుడు ఏదో లావ్ అయ్యా అని చెప్పేసి. ఓకే ఏదో లావ్ అయ్యావా? మరి లేకపోతే పిల్లి అని అడ్డమైన తిన్నంత తిని లావ్ అయ్యావని చెప్పు. ఇంట్లో వండుకోవడం బద్దకం వేసి అత్తగారి ఇంటికి వెళ్ళి అత్తయ్య గారు అల్లుడు గారు వచ్చారని చెప్పి ఫోర్ నాలుగు బూరెలు అన్నీ పెట్టింది దొబ్బి తిన్నావు. ఎక్కడ అరే నువ్వు వస్తానో బిగ్ బాస్కి మీ ఇంట్లో దోశారా? మూడు నెలలో బక్కగా వచ్చావా? మంచిది లేదా మళ్ళీ శ్రీకాకుళమే అమ్మ బొమ్మ చెల్లెలు శ్రీకాకుళం అని వాళ్ళు లావు కాదు వాడు. మనిషే భారీ అన్న కొంచెం కాదు సన్నగానే ఉండేవాడు. సన్నగా అంటే నాకు తెలిసి షోల్డర్ అయితే బ్రాడ్. షోల్డర్ బ్రాడ్ బోన్. రే ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ రా, ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ రా అని చెప్పాను. ఎయిర్ లైన్ ఎయిర్ లైన్ కాదు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ కాలన్న. మరి చెప్పాలి కదండి ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ స్టిల్ హెయిర్ లైన్. హెయిర్ లైన్ అంటున్నాడు. ఏంటి హెయిర్ లైన్? హెయిర్ లైన్ కాదు, హెయిర్ లైన్ అంటే సన్నటి వెంటుక లాగా ఉండే స్పేస్ లో ఇరుగుంటుంది అని అతుక్కోవడానికి కొంచెం కష్టం టైం పడుతుంది. హెయిర్ లైన్ అన్నాడు. హెయిర్ లైన్ అన్నాడురా మా ఇంకో పది నిమిషాలు చేస్తే చచ్చిపోతా అన్నా నేను. హెయిర్ లైన్ అన్నా అంత హెచ్చిన స్ట్రెస్ చేసి అంత అంత ఇంగ్లీష్ నాకు రాదు. హెయిర్ లైన్ చాలు ఇనఫ్. చిలకలు వచ్చారా? ఇంకేమన్నా చిలకన్నడు మొగ్గలా? ఒరేయ్ రేవంత్, నీది చిలకన్నడుమా చిలికిన నడుమా? మళ్ళీ ఉప్పు పట్టేవాడు. అది సాంగ్ అంటారు తెలుసా? ఇది కదా జాను కదా. దానికి ముందు దాని ముందు వస్తుంది పల్లిపాడు మర్చిపోయా. ఇప్పుడు రా రామ్ది. ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లాంగ్ నాతో ఇలానే ఉంటావా అన్న తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతా. పాట రామ్ ఇన్ అన్ యాస్ గణేష్ జస్ట్ తనే మందో పాట. దాంట్లో కంప్లీట్ ఎల్లో కలర్ నిన్న నిన్న నాకు ఫుల్ ప్యాంట్ ఇచ్చింటే బాగుండేది. కుడివైపున ఇంకోరు ఉన్నా సరిపోదు దాచాలంటే పాడకు అడొక్కడు ఆయన ఇప్పుడు ఏ సౌండ్ చేసా మన